అధికారంగా ఇరుక్కున్న ఎన్టీఆర్ అభిమానులకు షాక్. నందమూరి కాంపౌండ్ కు ఎన్టీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్ మధ్య ఉన్న ఆగాధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని పోర్చడం కోసం ఎన్టీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కొన్నేళ్లుగా ఎన్టీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలేదు. అతన్ని దగ్గరకు తీసుకోవడానికి బాలకృష్ణ ఏనాడు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్టీఆర్ ను ఆహ్వానించకుండా నందమూరి కాంపౌండ్ లో జరిగిన శుభకార్యాలు ఎన్నో. అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు వచ్చింది. హరికృష్ణ హఠాన్మరణం తర్వాత ఎన్టీఆర్ ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య కూడా ఓ మంచి సంబంధం ఏర్పడిందని దగ్గర వాళ్ళు చెబుతున్నారు. దీనికి మరింత బలం చేకూరుస్తూ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. మరోవైపు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలా నందమూరి కాంపౌండ్ కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న టైంలో ఎన్టీఆర్ ఇరకాటంలో పడ్డాడు. కుకట్పల్లి నియోజకవర్గం నుంచి తన అక్క సుహాసిని బరిలో నిలవడంతో ఆమె కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం చేయాల్సి రావడం ఇప్పుడు ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది. నందమూరి కాంపౌండ్ తో సంబంధాలను పక్కన పెడితే చంద్రబాబుకు ఎన్టీఆర్ కు పెద్దగా సత్సంబంధాలు లేవు. 2009లో చేసిన ఎన్నికల ప్రచారం తర్వాత పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు ఎన్టీఆర్. తను కోరుకున్న వ్యక్తులకు చంద్రబాబు టిక్కెట్లు నిరాకరించడం, తన ప్రాధాన్యాన్ని కావాలనే తగ్గించడంతో పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు అక్క బరిలో దిగడంతో చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా ప్రచారం చేయక తప్పడం లేదు. ఎన్టీఆర్ 2 రోజుల పాటు కోకట్పల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తాడని తెలుస్తోంది. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా కేవలం అక్క కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుహాసినికి మద్దతుగా ఇప్పటికే ప్రెస్ నోటీసులు ఇచ్చేసిన తారక్ ఇప్పుడు రోడ్ షోకు కూడా రెడీ అవుతున్నాడు. చంద్రబాబుపై కోపంతో ఎన్టీఆర్ ప్రచారానికి దూరమైతే మరోసారి ఆ కుటుంబానికి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ వస్తుంది. రాకపోయినా చంద్రబాబు ఆ గ్యాప్ ను సృష్టించగలడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి అంగీకరించాడు. అయితే ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. గతంలో ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత కరివేపాకును తీసేసినట్లు ఎన్టీఆర్ ను పక్కన పెట్టాడని చంద్రబాబుపై అభిమానులు అక్కసుగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దంటూ తెలుగుదేశం పార్టీ క్యాంప్ ప్రచారం కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయడం ఆయన అభిమానులకు ఎంతమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది.